తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స మీరు అన్నట్టుగా ఒక కోణం అంతేమో చింతమే ప్రభాకర్ అంటేనేమో దురుసుతనం దూకుడుతనం నోటికి చెయ్యికి ఎక్కువ పని చెప్తాడు అనేది ఒక మాట బట్ దెందుకు వెళ్తే మటుకు సౌమ్యుడు మా ఇంటి వాడు మా ఇంట్లో ఒక అన్నలాగా క్యాంటీన్లు కూడా పెట్టారు అండ్ మీ అబ్బాయిని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఎప్పటి నుంచో చదివిస్తున్నారు ఫిఫ్త్ ధర చదివించాను నాకు ఎమ్మెల్యే పదవి ఉండేదాకా ఓకే తర్వాత ఇప్పుడు నాడు నేడు మంచి బళ్ళు కూడా వచ్చాయి కదా వీడు దినం బళ్ళు వీడిప్పుడు నాడు నేడు అన్నాడు నా కొడుకుని చదివించినప్పుడు నా ఊళ్ళో స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు వీడు దాని గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడుతుంది ఆ నాడు నేడు గురించి చెప్పాలంటే ఒక రోజంతా కావాలంటారు వారి చరిత్ర అంతా చెప్పాలంటే రోజుకి ఒక పేజీ అసలు మీదే ఒక బయోపిక్ చేయచ్చు అది ఆ మిస్ పేరు రాట్ల మా అబ్బాయి చెప్పేవాడు ఫిఫ్త్ క్లాస్ అది స్కూలు వాడు దాంట్లో ఉన్నాడు వాడిని అప్పుడు దాకా ఎమ్మెల్యే కొడుకుని కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేవాడు వాడితో మాట్లాడటం స్పెండ్ చేయటం ఇలా అలా ఓకే ఆడు ఒక స్టైల్కి పడ్డాడు ఆ టీచర్స్తో ఆ ఫ్రెండ్షిప్ ఆ మంచి రిలేషను ఆ ఫీలింగు చూశాడు ఎప్పుడైతే నా యొక్క అక్షరాలు పోయినాయో వీళ్ళ బిహేవియర్లో పూర్తిగా చేంజ్ వచ్చేసింది వాళ్ళ టీచర్లా మరి ఏంటనేది నాకు తెలియదు పూర్తిగా చేంజ్ వచ్చేసి రోజు ఆడదమ్మ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి గొడవ పెడుతున్నాడు నేను ఈ స్కూల్కి వెళ్ళను ఏదో మిస్ ఆ మిస్ఫేర్ ఏదో ఉంది నోట్లో ఆడతా కానీ రాట్లా ఎలా చేస్తుంది అలా చేస్తుంది నన్ను ఎట్లా అంటుంది నేను ప్రతిజానికి నన్ను ఇదివరకు అప్రిషియేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి నన్ను కించిపరుచుకునేటట్టుగా నన్ను అంటున్నారు అసలు నేను ఎన్నని మొరాయించాడాడు కాదులే ఈ సంవత్సరం వరకు చదువు ఇప్పుడు మనం సగంలో మనం మానేసాము మనకి పదవ లేదని మానేసాము అని అనుకుంటారు అని కన్విన్స్ చేసుకుంటూ వచ్చి ఆ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నేనే చేశాను మీరే చేశారు చెప్పారా నేను ఇంత దూకుడు కొంటాను గెందులో పాత స్టోరీ ఎంత గెందుకు జనానికి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇప్పుడు అనుకుంటుందిలే ఇంకా వేరే చూపించావు కదా అసలు చూపించాక చూస్తే ఇంకా ఉంటది